మీ పేరు సార్? నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మణుగూరు నుండి వచ్చామండి. ఎక్కడ? మణుగూరు అండి, మణుగూరు భద్రాచలం డిస్ట్రిక్ట్. భద్రాచలం డిస్ట్రిక్ట్. అయితే 1 మంత్ బ్యాక్ మీరు మీ మిస్సెస్ ప్రాబ్లమ్ కోసం మీ మిస్సెస్ తీసుకొని వచ్చారు కదా? అవునండి. మిస్సెస్కి ఏమేమి ప్రాబ్లం ఉండే? అవి గర్భాశయంలో కంతులు లాంటివి వచ్చాయండి. సిస్టులు ఉండే, ఫైబ్రాయిడ్స్ ఉండే, ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండ్ సిస్టులు, నీటి బుగ్గలు. అవునవును. ఆ బాధతోని కడుపు నొప్పి బాగా ఉండే. అవునండి. పీరియడ్స్ అప్పుడు కూడా బాగా డిస్మెనోరియా, పెయిన్ఫుల్ మెనిస్ట్రేషన్ ఉండే. చాలా బాధపడుతూ వచ్చారు. అవును. ఇప్పుడు ఈశ్వరాపమ్మ క్లినిక్లో 1 మంత్ మెడిసిన్ వాడారు. అవునండి. ఇప్పుడు మళ్ళీ స్కాన్ తీసుకొని వచ్చారు. అవునండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు 100% క్యూర్ అయిందండి. 100% 1 మంత్ లో క్యూర్ అయింది. 1 మంత్ లో క్యూర్ అయింది. మరి హోమియోపతి మందులు చిన్నగా ఉంటే తీయ గోళీలు మెల్లగా పనిచేస్తాయి అంటారు, నువ్వేమంటావు? అది దానికి నేను అబ్సల్యూట్లీ నేను దానికి ఆపోజిట్. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే ఇవి హోమియోనే 100% త్వరగా రిజల్ట్ చూపిస్తున్నారు. ఎంత 1 మంత్ లో సిస్టులు బాయ్, ఫైబ్రాయిడ్స్ బాయ్. అలోపతి సైడ్ లో దానికి ఆపరేషన్ కంపల్సరీ అంటారు, లాప్రోస్కోప్తో డామేజ్ చేస్తారు. కానీ హోమియోపతిలో ఎంత సింపుల్ గా తగ్గిపోయించడం. పాత రిపోర్ట్ ఏది? చూసిన ఎర్లీ ఇంటర్నల్ యూట్రైన్ జెస్టేషన్ వయబిలిటీ, బల్కి యూట్రస్ విత్ ఫైబ్రాయిడ్, లెఫ్ట్ ఓవేరియన్ సిస్ట్. ఎక్కడ తీయించినో? మెడికేర్ హాస్పిటల్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది పాత రిపోర్టు. ఇప్పుడు ఈ రోజు రిపోర్ట్ ఏమొచ్చింది చూసినామా? రిపోర్ట్ మెడికేర్ హాస్పిటల్లో ఈరోజు రిపోర్టు. రైట్ రీనల్ క్యాలిక్యులస్, రీనల్ మైక్రోలైట్స్ అని ఉన్నది. అంటే ఫైబ్రాయిడ్స్ పోయినాయి, సిస్ట్లు పోయినాయి, యూరినరీ ప్రాబ్లమ్, ఓన్లీ చిన్న చిన్న రీనల్ స్టోన్స్ ఉందని చెప్పి వచ్చింది రిపోర్టు. ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్ 1 మంత్లో క్యూర్ అయిపోయింది. ఇప్పుడు రీనల్ స్టోన్ కూడా ఇచ్చేస్తే రీనల్ స్టోన్ కూడా కరిగిపోతుంది. కాబట్టి ఇంత మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది చూడు మంచిగా. కాబట్టి ఇతరులకు కూడా ఈ విషయం తెలియక చాలామంది యూట్రస్ హిస్టెక్టమీ చేయించుకోవడము లేకపోతే భయపడుతుంటారు, కంతులు వచ్చినాయి, గడులు వచ్చినాయి, ప్రజలకు తెలియక. కాబట్టి మీలాగా అనుభవించిన ఈ విషయాలు ప్రజలకు తెలియసేట చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పి ఈ వీడియో తీసుకుంటున్నాం. తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.